టీమ్ ఇండియా వెటరన్ బ్యాట్స్మెన్ సురేష్ రైనా ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక రైనా తన జీవితంలో రెండవ ఇన్నింగ్స్ కోసం మంచి ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నాడు. ఇందులో భాగంగా జమ్మూ కశ్మీర్లోని నిరుపేద చిన్నారులు క్రికెట్లో రాణించేందుకు సహాయం చేస్తాను అని, వారికి సరైన శిక్షణ ఇచ్చి జాతీయ స్థాయికి ఆడేలా ప్రోత్సహిస్తాను అని ఓ ప్రతిపాదన లేఖను జమ్మూ కశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ ఎస్ఎస్పీ అనంతనాగ్ సందీప్ చౌదరికి పంపించాడు. జమ్మూ కశ్మీర్లోని నిరుపేద చిన్నారులను అభివృద్ధి చేసేందుకు తన క్రికెట్ అనుభవం ఎంతగానో ఉపయోగపడుతుందని సురేష్ రైనా తన ప్రతిపాదన లేఖలో పేర్కొన్నాడు. తన ప్రణాళిక విజయవంతం అయ్యేందుకు ఎంతో కష్టపడాలి అని, చాలామంది సహకారం అవసరమని ఆయన అన్నాడు. ముఖ్యంగా ఓ 5 అంశాలపై రైనా దృష్టి సారించాడు. గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలు కళాశాలల విద్యార్థుల్లో ప్రతిభాన్వేషణ చేయడం, మాస్టర్ క్లాసెస్ నిర్వహించడం, మానసికంగా దృఢత్వం పెంపొందించే క్లాసెస్ ఇవ్వడం, శారీరక దారుఢ్యం, నైపుణ్యమైన శిక్షణ ద్వారా మంచి క్రికెటర్లను తయారు చేస్తాను అని రైనా తెలిపాడు. క్రికెట్ అంటే ఒక ఆట మాత్రమే కాదు, ఒక క్రికెటర్గా మారడం వెనుక ఒక ప్రక్రియ ఉంటుంది. శారీరక మానసిక దృఢత్వం, విలువలు, నైపుణ్యాలు, జీవితంలో ముందుకెళ్లడం వంటివి చాలా అంశాలు ముడిపడి ఉంటాయి. క్రీడల కోసం శిక్షణ పొందే చిన్నారులు ఒక క్రమశిక్షణాయుతమైన జీవితానికి అలవాటవుతారు, శారీరకంగా బలంగా ఉంటారు. అదే దేశ భవిష్యత్తుకు అవసరం. ఈ అవకాశాన్ని ఉపయోగించి భవిష్యత్తు తారాలను రూపొందించాలి అనే పట్టుదలతో ఉన్నాను అని జమ్మూ కాశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ ఎస్ఎస్పీ అనంతనాగ్ సందీప్ చౌదరికి పంపిన లేఖలో సురేష్ రైనా తెలిపాడు. జమ్మూ కాశ్మీర్ చిన్నారుల కోసం భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా ఎందుకు అంత ఇంట్రెస్ట్ పెడుతున్నాడు అంటే, అతడి మూలాలు ఇక్కడే ఉన్నాయట. రైనాది కాశ్మీరీ పండిత కుటుంబమట. అయితే చాలా ఏళ్ల క్రితమే ఉత్తరప్రదేశ్లో స్థిరపడ్డారట. నాది కాశ్మీరీ వారసత్వం, నేను కాశ్మీరీ పండితుణ్ణి, ఉత్తరప్రదేశ్ నాకు కర్మభూమి, జమ్మూ కాశ్మీర్ కూడా అంతే. ఆ ప్రాంతంతో నాకెంతో భావోద్వేగ అనుబంధం ఉంది అని రైనా తెలిపాడు.